ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ మీద ఎఫ్బిలో దిస్ ఈజ్ ద లాస్ట్ లైవ్ అండి నెక్స్ట్ 2-3 మంత్స్ వరకు అంటే ఆల్మోస్ట్ థర్డ్ వేవ్ పీక్ డౌన్ అయ్యేంత వరకు ఓన్లీ ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ఓపెన్ ప్లాట్ఫామ్ మీద ఈ రచ్చ చేసుకోవటం వీళ్ళకి సమాధానాలు చెప్పుకుంటూ తిరుగుతాం ప్రజలకు కలిగిన నమ్మకాన్ని వీళ్ళు పోగొట్టాలని ట్రై చేస్తూ ఉండటం మళ్ళీ మనం దానికోసం మన క్రెడిబిలిటీ నిరూపించుకోవడానికి మళ్ళీ వాళ్ళకి కౌంటర్లు ఇవ్వటం ఇది ఒక రీసెర్చర్కి కరెక్ట్ కాదు ఎందుకంటే రీసెర్చర్ ఎప్పుడు డైలీ అప్డేట్ అవ్వాలి ఎందుకంటే ఫాస్ట్ మ్యూటేటింగ్ కోవిడ్ ఇది నెల నెలా మారిపోతూ ఉంటుంది రోజు మారుతూనే ఉంటుంది గంట గంటకి మారుతూనే ఉంటుంది కానీ నెలకు ఒక వీఓసి అన్న వస్తున్న సీజన్ ఇది వీఓసి అంటే వేరియంట్ ఆఫ్ కన్సర్న్స్ అంటారు నెలకొకటైనా వస్తున్న రోజులు కాబట్టి ఏంటంటే మనం ఈ రచ్చల చుట్టూ తిరగటం ఒకటి మనం పీపుల్కి ఏవైతే మెసేజ్ ఇవ్వాలనుకున్నామో క్లియర్గా గట్టిగా స్ట్రాంగ్గా ఇచ్చేసాం ఆ మెసేజ్ పీపుల్కి వెళ్ళిపోయింది కాకపోతే కన్ఫ్యూజన్లో ఇంకా ఉన్నారు ఎందుకంటే ఈరోజు మనకి టెలిగ్రామ్లో 45,000 వచ్చాయి ఓకే టెలిగ్రామ్ కాకుండా వాట్సాప్ అయితే ఇంకా ఎక్కువ వచ్చాయి సార్ కొంచెం నార్మల్ పీపుల్ టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకోవటం ఆపరేట్ చేయటం రానందువల్ల కొంచెం తగ్గింది కానీ ఇంకా చాలామంది ఉన్నారు అని చెప్తున్నారు కాకపోతే ఏంటండి బయట మనం ఓపెన్ ప్లాట్ఫామ్ మీద లేకపోతే ఓపెన్ లింకులు ఇచ్చినప్పుడు ప్రతిరోజు ఈ కల్ప్రిట్స్ని వేరుకోవడంతోనే సగం టైం సరిపోతుంది మా టీంకి ఎవడు జన్యును ఎవరు కాదు ప్రతి ఒక్కళ్ళని అనుమానించాల్సి వస్తుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆనందయ్య గారి విషయంలో చూసే ఉంటారు ఒక్క కోటయ్య కేసుని పట్టుకొని ఎంత హడావుడి చేశారు మీడియాలో ఇక్కడ ఏంటంటే ఆ కేసు తీసుకుంటున్నాను ఇక్కడ ఆనందయ్య గారిది ఇవన్నీ మాట్లాడున్నా అది అంతవరకు కానీ ఒక కేసుని ఎలా డీల్ చేస్తుంది మెడికల్ మాఫియా అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట కొట్టిందే కొట్టి పొద్దున్న సాయంత్రం దాకా ఆ వీడియోని చూపించారు రెండోది మీరు ఒకసారి కానీ ట్రెండ్ అబ్జర్వ్ చేస్తుంటే మీకు మామూలుగా మనం ఒక మామూలు వీడియో వైరల్ అవ్వాలి అంటే ఇట్ టేక్స్ మినిమం 3 డేస్ to 7 డేస్ అండి పీపుల్ మొత్తం వాట్సాప్లకి అది చేరాలంటే మినిమం 3 షేర్ అయ్యి ముందు ఒకటిగా స్టార్ట్ అయ్యి ఆ గ్రూప్లో షేర్ అయ్యి ఆ గ్రూప్ నుంచి మళ్ళీ గ్రూపుల్లో షేర్ అయ్యి ఇదంతా టోటల్ మన 12 crore పాపులేషన్కి చేరాలంటే 3 to 1 week టైం పడుతుంది కానీ మీకు కోటయ్య గారి వీడియో చూడండి జస్ట్ హవర్స్లో వెళ్ళిపోద్ది అనమాట ఎందుకంటే అది మనం జనరల్గా ఎలక్షన్ క్యాంపెయిన్లో చూస్తూ ఉంటాం ఇటువంటి ఆ టైప్లో ఒక ఎవరు వెనకుండి చేపించే ఒక ప్లానింగ్లో భాగంగా అన్నట్లు ఉన్నప్పుడే మీకు అంత షార్ప్ షూట్ కొట్టగడతారన్నమాట అది ఒక స్ట్రాటజిక్గా ఒక ప్లానింగ్లో వెళ్తున్నప్పుడు మాత్రమే అంత స్పీడ్గా ఆ వీడియోని అవర్స్లో అందరి మొబైల్లోకి చేర్చటము అంటే దానికి ఖచ్చితంగా పెద్ద శక్తులు ఉంటాయి మనం ముందే చెప్పాము వీళ్ళు లేపుతున్నారు పడేస్తారు వీళ్ళే లేపుతారు వీళ్ళే పడేస్తారు ఆ తర్వాత సంస్థలన్నీ పనిచేయమంటాయి యాజ్ యూజువల్గా జరిగిపోతాయండి కాకపోతే మధ్యలో చిన్న పీపుల్ నుంచి ఎక్కువ ఫోర్స్ వచ్చి అది పొలిటికల్ టర్నింగ్ తీసుకొని డిఫరెంట్ విష్ తీసుకుంది కానీ లేకపోతే యాక్చువల్గా అదంతా కూడా 1 week to 15 days ప్రోగ్రామ్ మ్యాక్సిమం 15 డేస్ వాళ్ళు పెట్టుకుంది సరే సక్సెస్ఫుల్లీ నెలకో నెలన్నరకో కంప్లీట్ చేశారు కాకపోతే ఆ వల్ల మనం పడదాం అనుకున్నాం ఏంటంటే ఆనందయ్య గారు ఆకులు హెర్బ్స్ ఇవే చెప్తున్నారు వీడు హెర్బలే కాబట్టి ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేస్తాడు మనకు దొరికిపోతాడు అనుకున్నాను జనాలకు తెలిసింది ఏంటంటే నేను సైంటిస్టు రీసెర్చ్లు ఇవే కాదు నేను మంచి స్ట్రాటజిస్ట్ కూడా ఎందుకంటే ఒక కంపెనీ నడుపుతాను కాబట్టి ఇవన్నీ కంపెనీ నడపడానికి స్ట్రాటజీస్ కూడా అవసరం అవి కూడా నేర్చుకున్నాను
కార్పొరేట్ ధీటుగా ఫ్యూచర్లో హై ప్యూరిటీ అల్యూమినా ప్రొడక్షన్ తీసుకొచ్చిన తర్వాత కార్పొరేట్ ధీటుగా ఎదగాలి, ఫోర్బ్స్లో ఉండాలి, ఇట్లాంటి ఆశయాలు పెట్టుకున్నాను కాబట్టి ఖచ్చితంగా దానికి తగ్గట్టు తయారవుతాం కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ కార్పొరేట్ స్ట్రాటజీస్ వెరీ వెల్. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అక్కడ కొంచెం బాగా దెబ్బతిన్నారు, దానికి తగ్గట్టే ఇంటి పేర్లు తీసుకొచ్చారు, పొలాలు తీసుకొచ్చారు, రకరకాలు తీసుకొచ్చారు, సైన్స్ తీసుకొచ్చారు. సైన్స్లో ఎదురు రాలేరులేండి, సైన్స్లో వాళ్ళకి తెలుసు కాంపిటెంట్ ఉన్న అట్లీస్ట్ ముఖర్జీ గారితో అయినా ఏదో చేద్దాం అనుకున్నారు. బట్ హీఈస్ ఏ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్, ఎంత ఫోర్స్ చేసినా హీ రికగ్నైజ్ ఇన్ మై సైన్స్. అట్లాగే లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ కానీ, లాట్ ఆఫ్ పీపుల్ నా కాన్సెప్ట్ కానీ, నా కాన్సన్ట్రేషన్ ఆన్ ది సబ్జెక్ట్ కానీ, నా కన్విక్షన్ కానీ, ఇంకా చెప్పాలి అంటే నా కళ్ళల్లో కనపడే నిజం వాళ్ళకి నచ్చింది, వాళ్ళు చెప్పిన మాటలే. కాబట్టి ఏంటంటే ఓకే, వాళ్ళ టీం ఎంత గట్టిగా ఉందో మన టీం అంతే గట్టిగా ఉంది, ఏదో లీగల్గా ఆ పీపుల్ సపోర్ట్ కానీ ఏదైనా కానీ మన టీం అంతే గట్టిగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మిషన్ డైవర్ట్ అవుతుంది. ఏంటి మల్లిక్ ఓ మూడు నెలలు కనపడను అంటున్నాడు, మల్లిక్ కేసు ఒకటి పెట్టేందుకు భయపడ్డా, లేకపోతే మల్లిక్ జస్ట్ అలా వచ్చి ఈ తోకచుక్కలు వస్తాయి కదా అలా మెరిసి వెళ్ళిపోతాడా, లేకపోతే వేరే ప్రెజర్లు ఏమన్నా పెంచేసి చేస్తున్నారా, ఇవన్నీ ఏం కాదండి. దిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ది స్ట్రాటజీ. ఓకే ఓకే, థర్డ్ వేవ్లో ఎక్కువ మందికి నేను సర్వ్ చేయలేకపోవచ్చు, చేయాలని ఉన్నా కూడా సర్వ్ చేయలేకపోవచ్చు. కాకపోతే థర్డ్ వేవ్లో ఖచ్చితంగా మళ్ళీకి మళ్ళీ అవైలబుల్ లేడు కాబట్టి ఆశ పెంచుకున్న వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడతారు. కానీ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది సొసైటీ ఫోర్త్ వేవ్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇదేంటి నిన్నదాకా ఈడు థర్డ్ అని చెప్పాడు, ఈడు చెప్పంగానే థర్డ్ ఏమో మిగతా టీవీలో ఒక వారం ఆగి ఈడి మీద ఏమో కేసులు పెట్టేశారు ముందు రాదని, మళ్ళీ వన్ వీక్ ఆగిన తర్వాత ఏమో టీవీలన్నీ ముత్తుకుంటున్నాయి థర్డ్ అని, వీడేంటి మళ్ళీ అప్పుడే ఫోర్త్ గురించి మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. ఫోర్త్ కూడా ఉంటుంది, ఫోర్త్ కూడా ఉంటుంది, ఎందుకంటే దిస్ ఇస్ ఆర్ఎన్ఏ వైరస్ ఫాస్ట్ మ్యూటేటింగ్. మళ్ళీ థర్డ్ వేవ్లో కూడా ఎక్కడ దాని ట్రాన్స్మిషన్ ఆపడానికి దాని అశ్వమేధ యాగం అంటారు మన జనరల్గా మన ఇతిహాసాల్లో, దాని అశ్వమేధ యాగాన్ని దాని గుర్రాన్ని కట్టేసే దమ్ము గ్లోబల్లో ఎవ్వరికీ లేదు. ఆ గుర్రాన్నికి కళ్ళెం వేసే దమ్ము ఆ గడ్స్ ఇంకా ఎవ్వరికీ రాలేదు. పాత చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకునే పరిస్థితుల్లో ఎవ్వరు లేరు. ఓకే, ఎవరు బాధలు ఆడలే. కాబట్టి ఏంటంటే ఈ వీక్నెస్ మళ్ళీ హోస్ట్ టు హోస్ట్ ట్రాన్స్మిషన్ పెరిగినప్పుడల్లా ఇంకా బెటర్ సెలెక్టివిటీ కోసం, ఇంకా డిఫరెంట్ వేరియాంట్లు మిక్స్ అవటం కోసం జరిగే కుంభమేళాల్లో, జరిగే జాతరల్లో, మందుగొట్లు కాడ జరిగే జాతరల్లో, అన్ని చోట్ల జరిగే జాతరల్లో ఖచ్చితంగా మళ్ళీ అవి సర్వసభ్య సమావేశాలు పెట్టుకుంటాయి, కొత్త మ్యూటేషన్లు వస్తూనే ఉంటాయి. ద మోస్ట్ వరింగ్ ఏంటంటే దిస్ డెల్టా ప్లస్కి మన కర్నూలు N440 మిక్స్ అవుతుందేమో అనే భయం నాకుంది. ఏమో అయిపోయి ఉండొచ్చు కూడా. ఎందుకంటే 440 స్పెసిఫిక్గా ఎందుకు చెప్తాను అంటే 440 ఇదివరకే మీకు చెప్పేవాడిని, అది మొబైల్ పార్ట్. మామూలుగా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పిలిపించుకోవడం ఈ టైప్లో ఉంటాయి. మొబైల్ పార్టీలు అంటే ఏంటంటే ఎక్కడున్నాడో వెళ్ళిపోయి కొట్టేస్తాయి, ఆ టైప్లో మొబైల్ పార్టీ యాంటీబాడీలు అవి, వాటిని ఎస్కేప్ అయింది.
మళ్ళీ అది వీటికి తోడైతే ఇంకా ఇబ్బంది అవుతుంది అనేది సైంటిఫిక్ కమ్యూనిటీలో ఉన్న వర్రి, స్పెసిఫిక్గా మాకున్న వర్రి మాట ఇంకి. సరే వాట్ ఎవర్, కాబట్టి ఏంటంటే ఫోర్త్ వేవ్ కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే దాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం అడిగేది ఏంటి, ప్రూఫ్. ఇంకా కొంతమంది మనం ప్రూఫ్ అనగానే మనం బోల్డ్ అనే టెస్టిమోనియల్ వీడియోలు ఇచ్చాం, దాన్ని కూడా ఏమంటున్నారు, ఇట్స్ ఎ పెయిడ్ ప్రమోషన్ అంటున్నారు. హూ పెయిడ్ ఫర్ ఇట్? బెనిఫిషరీ ఉండాలి కదా. వీళ్ళు సరే పే చేస్తారు, ఓకే, వాళ్ళకి పే చేయడానికి ఆల్రెడీ మెడికల్ మాఫియా చాలా బలమైన బెనిఫిషరీ ఉంది. మల్లిక్కి బెనిఫిషరీ ఏది, ఇది చెప్పాలి కదా. మల్లిక్ ఇది కూడా పెయిడ్ ప్రమోషను లేకపోతే ఇదో అని మాట్లాడినప్పుడు మల్లిక్ మెంతులు తినమంటే, మల్లిక్ అవిసలు తినమంటే హూ విల్ బి ద బెనిఫిషరీ? ఒక బెనిఫిషరీ ఉన్నాడు, రైతు. మరి రైతేమో, మరి నాకు ఇంత పెద్ద పెద్ద ప్యాకేజీలు రైతు ఇవ్వగలుగుతాడా? పాపం ఉన్న పంట మీద రేట్లు పడిపోయే అప్పులు పాలైపోయి ఉన్న రైతు మరి ఇంత ఫండింగ్ ఇచ్చి నాతో ఒక కాన్స్పిరసీ థియరీ నడిపి వాళ్ళ ప్రొడక్ట్ ప్రమోట్ చేసుకోవటానికి, అవిసల్ని మెంతుల్ని నువ్వుల్ని ఇవి ప్రమోట్ చేసుకోవటానికి మరి నాకు ప్యాకేజ్ ఇవ్వగలరా? రైతు సోదరులు రారా, ఎంత ఇచ్చారు? తెలంగాణ రైతు సోదరులైనా లేకపోతే ఆంధ్ర రైతు సోదరులైనా ఎంత ఇచ్చారు? ఏమో వీళ్ళు అడుగుదాం, ఎందుకంటే ఇక నుంచి ఎట్లాగా వనవాసమే కాబట్టి కనపడిన రైతునల్లా అడుగుతా, ఏమన్నా ఎంత ఇచ్చావు? ఒకటేనండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒకటే, 45,000 ఫ్యామిలీలు మళ్ళీ నమ్మే. ఈ 45,000 ఫ్యామిలీలు ఇంటికి నలుగురు వేసుకున్న 4×4=16, 4×5=20, 180,000 మళ్ళీ ట్రీట్మెంటే మీదే మాకు నమ్మకం ఉంది. ఇప్పటి వరకు జరుగుతున్న ట్రీట్మెంట్ మీద మాకు నమ్మకం పోయింది అని చెప్పి నమ్మకంతో వచ్చారు. వీళ్ళకి నేను ఇవ్వగలిగే భరోసా ఏంటంటే, ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే 3 నెలలు మనం వెళ్ళి ఏదో పని చేసుకుంటూ ఉంటాం, వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి. మనం ఎప్పుడు ఓపెనే కదా, మనం ఎప్పుడు దొంగచాటు దొంగ వ్యాపారాలు మనం ఏం చేయం, మనం ఓపెనే. ఒక్కటే, ఈ 45,000 మందితో మనకున్న 6,000 మంది వాలంటీర్లు, సరే దాంట్లో మళ్ళీ స్క్రాప్ ఎంత ఉందో స్క్రూటినీ జరుగుతుంది, వేరదాం. వేరే ఒక 5,000 వస్తారనుకోండి, 5,000కి ఒక్కొక్కళ్ళకి ఒక 100 ఫ్యామిలీస్ ఇస్తారు. ఒక్కొక్క వాలంటీర్ని జూమ్లో ఫుల్ ట్రైన్ చేసి 100 వాలంటీర్స్ని ఇస్తాం. ఎప్పటికప్పుడు వేరియంట్ మారే పరిస్థితిని బట్టి వచ్చే కొత్త రీసెర్చ్ అప్డేట్స్ గురించి, ఎక్కడ అటాక్ చేస్తుంది, దానికి ఏం అడ్డం పెట్టాలి, ఎలా ఎదుర్కోవాలి, ఇప్పటి వరకు ఉన్న మ్యూటేషన్ ప్రకారం అయితే వీఆర్ రెడీ, వీఆర్ వెరీ వెల్ ఎక్విప్డ్ విత్ ఆల్ వెపన్స్. ఇంకా ఏమన్నా కొత్త ఏమన్నా అప్డేట్స్ వచ్చినా కూడా ఇమీడియట్ మనం నెక్స్ట్ డే నుంచి అప్డేట్ అయిపోతూ ఉంటాం. కాబట్టి ఈ ప్రోటోకాల్లో ఫస్ట్ ఈ 45,000 మంది, 5,000 మందికి అంటే ఒక 90 ఫ్యామిలీలు వస్తాయి అనుకోండి. సరే ఈ 5,000 మందిలో కొంతమందిని మళ్ళీ వేరే ఆటకు వాడతాం కాబట్టి ఈచ్ వాలంటీర్కి 100 ఫ్యామిలీస్ని అలకేట్ చేస్తాం. ఎందుకంటే టెలిగ్రామ్లో చేరి వీళ్ళేమో అసలు మెసేజ్ కూడా ఎలా చేయట్లేదు, వర్క్ ఎన్రోల్ అవ్వమన్నారు, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అన్న టైప్లో ఉన్నారు కాబట్టి డౌట్స్ మళ్ళీ టెలిగ్రామ్లో లైవ్లు పెడతాం కుదరదు కదా, అందుకని ఓపెన్ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నా. ఈ 45,000 మందికి వాలంటీరు 100 ఫ్యామిలీస్కి అలర్ట్ చేసిన తర్వాత వాలంటీరు రోజుకొక 10 ఫ్యామిలీలకి ఫోన్ చేస్తాడు.
ఫోన్ చేసి ముందు జాగ్రత్తకి ఏమేం వాడాలి ముందు జాగ్రత్తకి ఏమేం వాడాలి అనేది ఏమేం తెచ్చి పెట్టుకోవాలి ఏమేం వాడాలి అనేది వాలంటీర్ చెప్తాడు చెప్పి ఇట్లా రోజుకు 10 ఫ్యామిలీలకు చెప్పుకుంటా వెళ్తాడు 10 డేస్ కి ఆల్ ఫ్యామిలీస్ అయిపోతాయి ఆల్ ఫ్యామిలీస్ అయిపోగానే మళ్ళీ 10th డేన మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటారు ఎవరీ 10 డేస్ కోసారి మళ్ళీ మళ్ళీ రిపీటివ్ గా ఫోన్ చేస్తా ఉంటారు ఫోన్ చేసి ఏంటి పరిస్థితి ఎలా ఉన్నారు అంతా కుశలమేనా అన్ని జాగ్రత్తగా వాడుతున్నారా లేదా మళ్ళీ ఇట్లా రీచెక్ చేసుకుంటా ఉంటారు రీచెక్ చేసుకొని ఇట్లా రిపీటివ్ గా ఈ వేవ్ ఎన్ని రోజులు ఉంటదో అన్ని రోజులు ఎవరీ 10 డేస్ కోసారి మీరు ఇన్ఫెక్ట్ అయినా అవ్వకపోయినా 10 డేస్ కోసారి మీకు మటుకు రోజు ఒక 10 ఫ్యామిలీలు సెలక్షన్ పెట్టుకొని ఆ 10 ఫ్యామిలీలకు ఫోన్ చేసి పలకరిస్తూ ఉంటారు ఎవరైనా కానీ ఇన్ఫెక్ట్ అయ్యారు ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఎసిమ్టమాటిక్గా ఉన్నారా ఎంతమంది సిమ్టమాటిక్గా మారుతున్నారు ఏ ఫ్యాక్టర్లో ఇబ్బంది వస్తుంది దానికి ఏం చేయాలి దానికి యాజ్ యూజువల్గా మళ్ళీ మన హోమ్ కేర్ ఉంటుంది మైల్డ్ కేర్ ఉంటుంది మోడరేట్ కేర్ ఉంటుంది క్రిటికల్ కేర్ ఉంటుంది మోస్ట్లీ మాకైతే పని ఉండదు అనుకుంటున్నా క్రిటికల్ కేర్ వాళ్ళకైతే ఖచ్చితంగా పని ఉండదు ఓన్లీ మిగతా చూసుకుంటూ ఉంటామే తప్ప ఎందుకంటే ఇప్పుడు క్రిటికల్ కేర్ జనరల్గా మొన్న కూడా మనకి క్రిటికల్ కేర్కి వచ్చిన పేషెంట్లు అంతా కూడా ఐసీయూలో వాళ్ళ చేతులు ఎత్తేసి ఒక 2 రోజుల్లో ప్యాక్ రెడీ అయిపోతుంది అని చెప్పి టైం పెట్టిన వాళ్ళే వచ్చారు వాళ్ళలో మన ప్రయత్నం మనం చేశాము చాలామందిని బయటపడేసాం ఇప్పుడు మనం ఒక క్లోజ్డ్ గ్రూప్లో నడుస్తున్నాం కాబట్టి ముందే ప్రివెంటివ్తో స్టార్ట్ చేసి ఇన్ఫెక్ట్ అయినప్పుడు స్పెషల్ కేర్తో చాలా ఇదిగా ఫాలో అప్తో మనం చేస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈవెన్ మోడరేట్ కూడా ఎవరు రాకుండానే మైల్డ్లోనే మేనేజ్ చేసే పరిస్థితిలో అందరినీ ఫుల్ ట్రైన్ చేస్తాం అవర్ ఫైనల్ టార్గెట్ ఏంటంటే ఈ 3rd వేవ్ పీక్ మళ్ళీ గొడుగు లెగుస్తుంది కదా గొడుగు లెగిసి కొండలాగా మళ్ళీ అలా దిగిపోతుంది కదా అలా దిగిపోయిన తర్వాత ఈ 45,000 ఫ్యామిలీలు మొత్తము డేటా గవర్నమెంట్కి సబ్మిట్ చేద్దాం గవర్నమెంట్కి సబ్మిట్ చేసి దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ కోవిడ్ కేర్ కాబట్టి ఈ పారామీటర్స్ని 4th వేవ్కి అట్లీస్ట్ ఒక ఎన్సైక్లోపీడియాగా వాడుకోండి ఇక్కడి నుంచైనా 3rd వేవ్లో ఏం చేయలేకపోయినా 4th వేవ్ రాకుండా ఈ సెల్ లాక్డౌన్ బయట లాక్డౌన్ మనకొద్దు ఈ సెల్ లాక్డౌన్ కాన్సెప్ట్ని పీపుల్కి మీరే ఇవ్వండి అని వాళ్ళకి ఒక డాక్యుమెంట్ 180,000 మంది మీద జరిగిన ఒక స్టడీ డాక్యుమెంట్ మనం గవర్నమెంట్కి ఇద్దాం అది రేపు మన ఉమ్మడి రాష్ట్రాలకి మన దేశానికి ఈ ప్రపంచానికి చెప్తా ఉంటారు కదా మేమే విశ్వగురువులం అని విశ్వగురువులం మేమే అని చెప్పి ప్రూవ్ చేస్తాం ఈ కోవిడ్ విషయంలో కూడా విశ్వగురువులం మేమే అని ప్రపంచానికి ప్రూవ్ చేస్తాం దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఇది మన మెయిన్ మిషన్ ఎందుకంటే ఈ దరిద్రాన్ని ఎంత తొందరగా ఎల్లగొడితే ప్రపంచం నుంచి అంత తొందరగా ఓకే అనుకుంటారు కదా మళ్ళీ కేంటి బెనిఫిట్ అని నేను స్వార్థపరుణ్ణే అర్జెంటుగా హై ప్యూరిటీ అల్యూమినా తయారు చేసేసుకొని మీరందరు కరెంట్ కార్లు కొనుక్కుంటే ఆ బ్యాటరీలో ఉన్న బ్యాటరీ సపరేటరు హై ప్యూరిటీ అల్యూమినా కావాలి గ్లోబల్లో ఎట్ బెస్ట్ ప్రైస్లో చేయగలిగేది మళ్ళీకే దట్ ఈజ్ ఆల్సో ప్రూవెన్ ఇన్ ల్యాబొరేటరీ మోడల్ పైలట్ ప్లానింగ్లో ఉండగా అడ్డం పడదు ఇది నాకు అడ్డం పడతావా అని చెప్పి కోపం వచ్చింది పగబట్టేసాను దాని మీద ఇటు వచ్చేసా మళ్ళీ దీన్ని తరిమేసామనుకోండి వెళ్ళిపోయి నా పని నేను చేసుకుంటా మీరు కూడా శుభ్రంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుక్కొని ఆ లిథియం అయాన్ బ్యాటరీలో బ్యాటరీ సపరేట్ కూడా కొనుక్కుంటారు కాబట్టి నా ప్రాఫిట్ అప్పుడు వస్తుంది అన్నమాట
ఓకే చాలా లాంగ్ టర్మ్ బిజినెస్ ప్లానింగ్ అండి. నాకు స్వార్థమే ఉంది కదా, అందుకని అర్జెంటుగా అందరూ హ్యాపీగా అనవసరంగా ఇప్పుడు ఉన్న ఆస్తులు డబ్బులు అన్నీ తీసుకుపోయి హాస్పిటల్కి గడిచారు అనుకోండి, మరి రేపు ఎలక్ట్రికల్ కారు ఎలక్ట్రికల్ బండి ఎట్ట కొనుక్కుంటారు, మళ్ళీ ఆ బ్యాటరీ సపరేటర్ బ్యాటరీ తయారు చేసేవాడు హై ప్యూరిటీ అల్యూమినియం నా దగ్గర ఎట్ట కొనుక్కుంటాడు, నా మార్కెట్ పోతుందండి. మీ ఆస్తులన్నీ ఇప్పుడే అయిపోతే నా మార్కెట్ పోతుంది, నా మార్కెట్ నేను కాపాడుకోవద్దా ఏంటి? ఇదే అనమాట మళ్ళీ ఉండే బెనిఫిట్. ఓకే కాబట్టి ఈ విధంగా దీన్ని సక్సెస్ఫుల్లీ హ్యాపీగా ప్రశాంతంగా ఎవరికి కనపడకుండా, ఎందుకంటే కనపడ్డాం అనుకోండి బోల్డ్ ప్రాబ్లమ్స్ బోల్డ్ అంతమంది కడుపు రగిలిపోతుంది. మనం డ్యామేజ్ చేసిన మార్కెట్ చిన్నదా, వేల కోట్లు లక్షల కోట్లు, మరి మండదా వాళ్ళకి? ఖచ్చితంగా మండుద్ది. చీమా చీమా ఎందుకు కుట్టావంటే మరి ఏలు పెడితే కొట్టనా అందంట. మరి వాళ్ళు కూడా అంతే కదా, మనం ఏలు పెట్టాం కొట్టకుండా ఉంటారా? వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఏంటంటే మన జాగ్రత్తలో మనం శుభ్రంగా విశ్వమానవ సేవ శ్రేయస్సు కోసం ఓ మూడు నెలలు కనపడకుండా మన పని మనం జాగ్రత్తగా అండర్ కవర్లో చేసేసుకుందాం. ఓకే మనకి ఎందుకు వచ్చింది వెయిట్లు? మనం చెప్పాల్సింది జనాలకు చెప్పాల్సింది ఆల్రెడీ చెప్పాం. ఇంకొక పాయింట్ మిగిలిందండి చెప్పడానికి జనాలకి, ఒక్క పాయింట్ మిగిలింది. నిన్నే నా దగ్గరకు ఒక కొత్త ప్రోటోకాల్ వచ్చింది. ఏంటది? ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అని చెప్పి వాళ్ళు ఒక కొత్త ప్రోటోకాల్ తయారు చేశారు. ఆ కొత్త ప్రోటోకాల్లో అంటండి పిల్లలకు కూడా రెమ్డెసివిర్ ఇచ్చారంట. పిల్లలకి మళ్ళీ ఒక 70 grams స్టెరాయిడ్ ఇచ్చారు, 70 mg 70 mg స్టెరాయిడ్ కూడా ఇచ్చారంట. యావరేజ్గా 35 kg ఉంటారు 12 ఇయర్స్ దాటాక. 35 × 2 mg 70 mg స్టెరాయిడ్ ఇచ్చారంట, రెమ్డెసివిర్ కూడా ఇచ్చారంట. అసలు ఐఏపి మేధావులారా, పిల్లలపై రెమ్డెసివిర్ మీద క్లినికల్ ట్రయల్ అసలు ఎక్కడ జరిగింది? అంటే తేరగా వచ్చారు ఇండియన్స్ అని చెప్పి ఇండియన్ పిల్లల మీదే మళ్ళీ ఒక ఎమర్జెన్సీ ఏప్రోలో ఏదో ఒకటి తెచ్చుకొని గినియా పిగ్గులు అంటారు, గునియా పిగ్గులను కొట్టినట్టు కొట్టేస్తున్నారంటారు ఆఫ్రికాలో. ఆ టైప్లో ఇండియన్ పిల్లల్ని గునియా పిగ్గులు చేద్దాం అనుకుంటున్నారు. తాట తీస్తా పిల్లల ఒంట్లో కానీ రెమ్డెసివిర్ కానీ వెళ్ళిందంటే తాట తీస్తా ఒక్కొక్కడికి. పెచ్చ పెచ్చ పక్క సందులు ఎతకమాకండి. ఏ డాక్టర్ అయినా పిల్లలకి రెమ్డెసివిర్ కానీ చేశారంటే మటుకు మర్డర్ కేసులు పెట్టిస్తా వాళ్ళ పేరెంట్స్తో. ఆ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ గెజిడ్ తెమ్మని చెప్పండి. వరకు ఇవ్వటం కాదు, MOHF గెజిట్ ఇమ్మని చెప్పండి. వితౌట్ గెజిట్ ఎవరన్నా డాక్టర్ పిల్లలకు రెమ్డెసివిర్ ముట్టుకున్నారనుకో జీవితాంతం జైల్లో పెట్టిస్తా ఎంత దూరం అయినా. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ బొక్కలు ఎత్తుక్కొని ఏదో ఒక హాస్పిటల్ చెప్తుంది మాకు ఆల్రెడీ ఐఏపీ నుంచి ప్రోటోకాల్ వచ్చేసింది దీన్ని పట్టుకొని మేము చేసేయించాను. చేయండి. ఐఏపీ ఏమన్నా గవర్నమెంట్ సంస్థ? ఐఏపీ ఏమన్నా ప్రభుత్వమా? రెగ్యులేటరీయా? ఎవడ ఐఏపీ? వెళ్ళి లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో అక్కడ ఉంది దానికి యాడ్లు ఇచ్చుకోవటానికి లేకపోతే దానికి సర్టిఫికేట్లు ఇచ్చుకోండి. రెమ్డెసివిర్లు స్టెరాయిడ్లు పిల్లల కోసం కానీ వాడటానికి ఎట్లాంటి తిక్క వేషాలు వేసారంటే మటుకు రెమ్డెసివిర్ చేయించిన ప్రతి డాక్టర్ 14 ఇయర్స్ లోపల పెట్టిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి సందులు ఎత్తుక్కోవద్దు మీ మార్కెట్ కోసం. క్లినికల్ ట్రయల్ చేయండి ముందు, పిల్లల మీద క్లినికల్ ట్రయల్ చేయండి. ఎమర్జెన్సీ అప్రూవల్ కానీ తెప్పించారనుకోండి పీపుల్ వచ్చే ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేరు. పిల్లల జోలికి మట్టుకు వెళ్ళదు చెప్తున్నా, మాడి మసి అయిపోతారు. మీ వ్యాపారం కోసం పిల్లల జోలికి వెళ్ళద్దు.
ఎమర్జెన్సీ అప్రూవల్ కాదు క్లినికల్ ట్రయల్ అప్రూవ్ చేయొచ్చు. క్లినికల్ ట్రయల్ ఫేజ్ త్రీ అయిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. ఎందుకు చేయాలి సంవత్సరం నుంచి ఫేజ్ త్రీ? రెమ్డెసివిర్ పిల్లల మీద మరి మీరు కాల్ ఇస్తే వస్తారేమో ఒక పిల్లలు వాలంటీర్స్ పిలిపించి ఫేజ్ త్రీ ట్రయల్స్ ఎందుకు చేయాలి పిల్లల మీద? సేఫ్టీ ఎందుకు ప్రూవ్ చేసుకోవాలా? పేరెంట్స్కి కూడా కాల్ ఇస్తున్నారండి, లివర్ మీద పడుతుంది, పెద్దవాళ్ళకే ఎస్టీ లేఎల్టీ లెగ్స్ పోతున్నాయి, మళ్ళీ బ్లేడీ ఐఏపీ రాస్తుంది. నార్మల్ కంటే గ్రేటర్ లెస్ దెన్ 5 టైమ్స్ వరకు ఏఎస్టీ ఏఎల్టీలు పీక్ అయ్యే వరకు కూడా చేసుకోవచ్చు అంటే ఇబ్బంది ఏం లేదండి. నార్మల్ కంటే 5 టైమ్స్ పెరిగినా పర్లేదు, రెమ్డెసివిర్ చేసుకుంటూనే ఉండాలంట. ఇట్లాంటి తిక్క తిక్క వేషాలు పిల్లల మీద వేసారనుకోండి, ఇంకెందుకులేండి, ఎట్లాగా ఆవేశం తగ్గించుకొని మా పని మేము చేసుకుందాం అనుకుంటున్నా. బట్ బీ కేర్ఫుల్, 3 నెలల తర్వాత మళ్ళీ వస్తా. రెమ్డెసివిర్ పిల్లలకి కానీ ఎక్కింది అని చెప్పి తెలిసిందంటే మటుకు లైఫ్ ఇంప్రిజన్మెంట్కి రెడీగా ఉండండి. వితౌట్ క్లినికల్ ట్రయల్ కానీ వేశారు అంటే కంపల్సరీ సుప్రీంకోర్టు దాకా వెంటాడతా ఒప్పుకోండి. ప్లీజ్ మైండ్ దిస్. మంచి డాక్టర్లు మీ పెద్ద ఆసుపత్రి వాళ్ళ ఆదాయం కోసం కార్పొరేట్ హాస్పిటల్లే చేయమంటే మంచి డాక్టర్లు ఒప్పుకోవద్దండి, రిజైన్ చేసేయండి, రిజైన్ చేసేయండి తప్ప దయచేసి ఒప్పుకోవద్దు. లేదంటారా రెమ్డెసివిర్ జస్ట్ రిప్లికేషన్ ఇన్హిబిటర్, ఆర్డిఆర్పి ఇన్హిబిటర్ ఎవరైతే చేస్తామన్నారో ముందు ఆడ పిల్లలకి కోవిడ్ వచ్చినా రాకపోయినా చేసాను, ఏం పర్లేదు, రిప్లికేషన్ ఇన్హిబిటర్లు రోగం వచ్చినా రాకపోయినా కూడా చేసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు. అలా చేసేసి ఆ ఏఎస్టీ ఏఎల్టీ మానిటర్ చేసేసి ఈ చెప్పే అప్రూవల్ ఇచ్చే వాళ్ళందరూ పిల్లలకు మనవరాళ్ళకు చేపించేయమని చెప్పండి. ఆ తర్వాత సేఫ్టీ ప్రూవ్ అయితే ఓ 3 నెలలు చూసి మనం చేయించుకుందాం, మన పిల్లలకు కూడా చెప్తాం. డోంట్ బికమ్ స్కేప్ గోట్స్. అది పీపుల్కి ఇచ్చే ఫైనల్ అలర్ట్ ఫర్ థర్డ్ వేవ్. పిల్లలకు మటుకు రెమ్డెసివిర్ సేఫ్టీ ప్రూవ్ కాకుండా చేపెట్టనివ్వద్దు. రెండోది, వాళ్ళ పిల్లలు ఎవరన్నా పెద్దంతల దయవల్ల ఆ పరిస్థితి రాకూడదు. ఒకవేళ పరిస్థితి కానీ వస్తే అటెండెంట్గా తల్లో తండ్రో, ఎందుకంటే మీరు ఆల్రెడీ కంపల్సరీ అక్కడికి వచ్చిందంటే మీరు పాజిటివ్గా ఉంటారు, మీరు పక్కన ఎలా వచ్చేస్తేనే హాస్పిటల్లో జాయిన్ చేయించండి. చిన్నపిల్లల్ని సింగిల్గా మటుకు పంపించచ్చు చెప్తున్నా, ఇది మటుకు మైండ్లో పెట్టుకోండి. బీ కేర్ఫుల్ విత్ రెమ్డెసివిర్. స్టెరాయిడ్ అంటారా, అవసరాన్ని బట్టి IL-6 చెక్ చేసి మరీ MISC వస్తే ఇంక వాళ్ళ దగ్గర మనం చెప్పే ఆల్టర్నేటివ్ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి అది మటుకు IL-6 రేంజ్ చూసుకొని దాన్ని బట్టి డోస్ డిసైడ్ అవ్వాలి. ఈ టైప్లో 2 mg పర్ కేజీ బాడీ వెయిట్లు IL-6 చూడకుండా ఉన్నా లేకున్నా కొట్టేయడం మటుకు అలౌ చేయొద్దు. బీ కేర్ఫుల్. మా టీం అయితే ఒక పాపకి 17 ఇయర్స్, ఆ పాపకి జస్ట్ 8 mg నైట్, మార్నింగ్ 16 mg, ఈవినింగ్ 16 mg, మళ్ళీ తల నుంచి 8 mg టాపర్ చేస్తారు. ఈ టైప్లోనే అడ్వైజ్ చేస్తాం. అంతకు మించి డోసులు దయచేసి ఎదుగుతూ ఉన్న పిల్లలకి ఇవ్వద్దు. స్టెరాయిడ్స్ డైరెక్ట్ మజిల్ మీద కొడుతుంది దెబ్బ. ఎదిగే పిల్లలకి మజిల్ మీద ఇబ్బంది కలగడం అంత అడ్వైజబుల్ కాదు. స్టెరాయిడ్ చేయాల్సిన పరిస్థితి వస్తే గ్లూకోకార్టికాయిడ్ GLUCO-CORTIDE కార్టికోయిడ్, అవి గూగుల్లో టైప్ చేయండి, వికీలోకి వెళ్ళండి, వికీపీడియాలోకి సైడ్ ఎఫెక్ట్స్ చూడండి. మరీ ప్రాణాంతకమైతే తప్ప స్టెరాయిడ్ కూడా పిల్లలకి ఒంటి మీద మ్యాక్సిమం పెట్టనివ్వండి.
ఇది బయట ఉన్న పీపుల్కి ఇచ్చే అడ్వైజ్. ఈ రెండు పాయింట్లు మటుకు మైండ్లో పెట్టుకోండి, పిల్లల దృష్టిలో పెట్టుకొని. నెక్స్ట్ ఇదండి విషయం. ఓకే.